ఇందాక మీకు మాట్లాడుతూ ప్రాథమిక హక్కుల గురించి చెప్పాను. ఈ పెద్ద మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పి. ఈ వ్యక్తి ఎలా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడంటే వాళ్ళు గెలిస్తేనే గెలిచినట్టు, ఇంకెవడు గెలవకూడదు. నర్సాపురం మండలం పసల్దీవి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎంపీటీసీలు జనసేన 1400 ఓట్లు. చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా, టీడీపీకి 300 ఓట్లు, వైసీపీకి 380 ఓట్లు. పసల్దీవి గ్రామ పంచాయతీలోకి వైసీపీకి వచ్చింది 380 ఓట్లు, జనసేనకు వచ్చింది 1400 ఓట్లు. ఎందుకు చెప్తున్నానో మీకు వివరిస్తాను. అంటే గ్రామ పంచాయతీ జనసేన చేతుల్లో ఉండాలి, అంటే గెలిచిన వాడికి అధికారం ఇవ్వాలి. ఓడిపోయిన మనల్ని ఎలాగ చావు కొడతాడు, గెలిచిన మన జనసేన ఎంపీటీసీ సర్పంచులను కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడం, వాళ్ళకి కరెంట్ కట్ చేస్తారు, అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. మరి ఇలాంటప్పుడు మార్గం ఏముంది చెప్పండి, మార్గం ఏముంది? పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తే పోలీసులు చేతులు ఎత్తేస్తారు, జ్యుడిషియరీకి చేతులు చెప్తే జ్యుడిషియరీ కోర్టు ఆర్డర్స్ ఇస్తారు, కానీ ప్రాక్టికల్గా ఏమి బయటికి రావు. మరి ఎవరు మార్పు తీసుకొస్తారు? పోరాటమే శరణ్యం అవుద్ది, పోరాటమే శరణ్యం. అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ల కుర్రాడు, 17 ఏళ్ల తన అక్కని వెంకటేశ్వర్ అని ఒక కుర్రాడు ఏడిపిస్తా ఉంటే ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చేశారు 3-4 యువకులు. ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తుల పని? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది వీళ్ళకి? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? పొద్దున్న లేస్తే బూతులు తిడతా, రేపులు జరుగుతూ ఉంటే తల్లి పెంపకంలో లోటని చెప్పే మహిళా మంత్రులు, ఏదైనా మాట్లాడితే పోలీసులను కొట్టే ఎమ్మెల్యేలు మంత్రులు బిడ్డలు, సాక్షాత్ కోనసీమలో డిఎస్పీని కొట్టాడు మంత్రి కొడుకంట. మీరు నేను కనీసం మనం ఆగకపోతే మనల్ని అరెస్ట్ చేస్తారు. మంత్రి కొడుకు కట్టినా మంత్రి కొట్టినా ఎవరు అడగరు ఈ దేశం. మరి ఏం చేస్తాం? విప్లవం కాక మరి ఏముంది మన దేశంలో? విప్లవం అనే ఆయుధం కాక మరి ఏముంది మన చేతిలో? వ్యవస్థ మన మాట విన్నప్పుడు మన పోరాటం కాక ఇంకా ఏమి దారిచ్చారు మీకు? ఆయుధమే పట్టుకోవాలి. అప్పుడు ఆయుధాలంటే కత్తులు కటారులు పట్టుకోలేవు, గొంతే ఆయుధం అవ్వాలి, మన గళమే ఆయుధం అవ్వాలి, జనసేనే ఆయుధం అవ్వాలి, మీరే ఆయుధం అవ్వాలి, మహిళలే ఆయుధం. ఆర్థిక వ్యవస్థని మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే నా మీద కోపం, ఇతను ఎవడికి ఎదురు రాకూడదు, ఏ గ్రామ పంచాయతీలు ఏ పార్టీ గెలవకూడదు, జనసేన గెలవకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, మీరు చాలామంది రాజకీయ నాయకులను చూసుంటారు, మీరు పులివెందల నుంచి వచ్చి గోదావరి జిల్లాల్లో మీరు పులివెందుల రౌడీ సంస్కృతాన్ని ఇక్కడ తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నర్సాపురం సెంటర్ సాక్షిగా, గూండాలకి నాటు బాంబులకి వేటగొడగలకి భయపడే వ్యక్తులు కాదు ఈ ప్రాంతం. ఎంతమందిని కొడతారు మీరు? ఎంతమంది మీద కేసులు పెడతాం? ఎంతమందిని బెదిరిస్తాం? ఎంతమందిని బూతులు తిట్టిస్తాను? ఊహించుకోండి ఒకసారి, ఎమ్మెల్యే వాళ్ళంతరూ రౌడీలంతా, రౌడీ క్రిమినల్స్ పాలసీలు పాటించే ఎమ్మెల్యే అంతా, వైసీపీ ఎమ్మెల్యేలందరూ ఎన్నిసార్లు మీరు బెదిరించగలరు? పశ్చిమ గోదావరిలో నర్సపురం ఎక్కడ మన భీమవరం మండలంలో పచ్చని చెట్లు కొట్టేశారు, మామిడి చెట్లు. గోదావరి జిల్లాలో ఈ సంస్కృతి లేదు, చెట్లు కొట్టే సంస్కృతి లేదు. రాత్రిపూట చెట్టును పట్టుకోవాలన్నా ఆలోచిస్తారు, అలాంటి సంస్కృతి గోదావరి.
మీరు మీ ప్రత్యర్థులు కక్షలతోటి కారుణ్యాలతోటి మీరు మీరు నరుక్కునే ఆ సంస్కృతి దయచేసి గోదావరి జిల్లాలకు తీసుకురాకండి.